ఇప్పుడైతే ప్రేమలు మూవీ అయితే చూశాను ఫ్రెండ్స్. అసలు మూవీ ఎలా ఉంది, స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరో బీటెక్ కంప్లీట్ చేసుకుని యూఎస్ఏకి పోదామని ప్లానింగ్లో అయితే ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా హైదరాబాద్కి అయితే వెళ్తాడు. సో మన హీరోయిన్ కూడా అక్కడే ఐటీ జాబ్ అయితే చేస్తూ ఉంటుంది. సో వీళ్ళ మధ్య లవ్ బాండింగ్ ఎలా ఏర్పడింది అనేది స్టోరీ ప్లాట్. స్టోరీ ప్లాట్ అనేది చాలా చిన్నది, బట్ ఎగ్జిక్యూషన్ అనేది సూపర్. మనం అయితే మూవీతో అయితే కనెక్ట్ అవుతాం, అరే మనం కూడా ఇలాగే లవ్ చేసాం కదా, మనకు కూడా ఇలాంటి ఫ్రెండే ఉన్నాడు కదా, మనం కూడా ఇలా సలహాలే ఇస్తాం కదా అనిపిస్తుంది. కామెడీ అయితే నైస్, సిచ్యువేషన్ తగ్గట్టు అయితే కామెడీ అయితే జనరేట్ చేశారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మన హీరో హీరోయిన్ అయితే గిఫ్ట్ అయితే తీసుకుపోతాడు, అక్కడైతే ఆది అయితే ఉంటాడు, వాళ్ళిద్దరిని చూడంగానే ఆ కామెడీ జనరేట్ చేశారు, ఆ సీన్ బాగుంది. మూవీలో నచ్చిన క్యారెక్టర్ హీరో ఫ్రెండ్, అలానే ఇంకో క్యారెక్టర్ అయితే ఉంటాడు ఆది అని, తన క్యారెక్టర్ కూడా చాలా బాగా రాసుకున్నాడు. ఎప్పుడు వచ్చినా కానీ కామెడీ బాగా జనరేట్ చేశారు. లోగా ఉంటుంది, ల్యాగ్ గా ఉంటుంది కొన్ని సీన్స్ అయితే, మనకు ఫస్ట్ హాఫ్ లో ఆ ల్యాగ్ సీన్స్ అయితే కనిపిస్తాయి, సెకండ్ హాఫ్ లో అలాంటి ఏం కనిపించవు. మూవీ గ్రాఫ్ అనేది సెకండ్ హాఫ్ లో చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఓవరాల్ గా మూవీ థియేటర్ లో చూడాల్సిన మూవీయే. మీకైతే మంచి లవ్ స్టోరీతో మంచి కామెడీ ఎలిమెంట్స్ తో ఫుల్ గా అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది.